అసలు నాకు ఎవరు అండగా నిలబడతానికి రాలేదు. ఇందాక తను మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను, నాకు ప్రేమ దేశం అంటే. మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు, నాకు ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే దానికి ఉదాహరణకి మాంజీ అనే ఒక వ్యక్తి దారికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్నపాటి కొండ ఉంటే కొట్టడానికి ఒక 20 సంవత్సరాలు పని తీసుకుంటాడు. అతను ఎవరి సహాయం తీసుకోవాల? నేను కూడా అలా మాంజీ లాంటి సహాయపడితే వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరిని వస్తే సంతోషం, అంతేగాని నేను ఎవరిని నమ్మించడానికి నేను ప్రయత్నించే నాకు చాలా చిరాకు. నిజంగా అలసట, ఎవరిని నమ్మించాలి నేను ఇక్కడ? నాకు అవసరాలు ఏమున్నాయి? నాకు కొత్త పేరు రావాలా నాకు రాజకీయాల్లో, లేదంటే డబ్బులు సంపాదించాలా రాజకీయాల్లో? అలాంటి పాపపు సొమ్ము తీసుకొని నేనేం బాగుపడతాను? ఇంతమంది కన్నీళ్ళ మీద కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబానికి కానీ నాకు కానీ నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా? నేను అలాంటి ఆలోచన విధానం పెరగలేదు. అలాగే ఎందుకు ఈ స్టూడెంట్ ఇంట్రాక్షన్ అనేది నాకు నిజంగా మొట్టమొదటిగా నేర్పించింది కూడా కర్నూలు విద్యార్థులే. అప్పుడు ఎందుకంటే నేను సిపిఎఫ్ చేసినప్పుడు కర్నూలు నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు వచ్చారు 2008లో. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు విపరీతం ఆవేదన కనిపించింది. వీళ్ళు చాలామంది కొంతమంది చాలా చోట్ల ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. తర్వాత నాకు అనిపించింది ఆ రోజున విద్యార్థులు 2008లో నేను చాలామంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది అందరిలో చాలా ఆవేశం ఉంది, ఆవేదన ఉంది. కానీ వాళ్ళందరికీ ఎలా ఉన్నారంటే వెంటనే తిరిగిపోవాలి. ఈరోజు నేను ప్రొటెస్ట్ చేస్తే రేపటికి పరిష్కారం వచ్చేయాలి, అది నాకు చెప్తే పరిష్కారం వచ్చేస్తని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళకి ఓపిక లేదు అనిపించింది. కేవలం పోరాటం చేశాం కాబట్టి ఒక 20 రోజులు అంటే చిన్న మెస్ సమస్య కాదు, ఇది ఒక హాస్టల్ సమస్య కాదు, ఇది మన జీవితాన్ని ఒక 25 సంవత్సరాల భవిష్యత్ సమస్య. ఇది ఇవి చేయడానికి మన వ్యవస్థ అడ్డుగోలుగా ఉంది. నిజంగా రాయలసీమ యూనివర్సిటీ గురించి వింటా ఉంటే మెస్సులు సరిగ్గా లేవు, మెస్లో భోజనం చేస్తే బాగలేకపోతే డయేరియా ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్ళడానికి అంబులెన్సులు ఉండవు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేరు. ఇవన్నీ చాలా మౌలిక సమస్యలు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అది అడగడానికి ఎవరు లేరు, విసిల్ని అడగలేము, ప్రొఫెసర్లను అడగలేము, ఫ్యాకల్టీ మెంబర్స్ని అడగలేము, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, నిస్సహాయత, నిస్పృహ. ఇవన్నీ చెప్పడానికి నాకు అందరిలాంటి నాకు సమస్యలు ఉన్నాయి, నాకు పాపాలు ఉన్నాయి. కానీ దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడకపోతే ముందుకెళ్ళలేము. ఇందాక మీరు మాట్లాడుతూ జనసేన పార్టీకే ఓటేస్తాను, అభ్యర్థిని చూసి రెండు ఓట్లు రెండు పర్యాయాలంటే నేనేం నమ్ముతానంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే మంచి వాళ్ళు రావడం మానేశారు, విలువలు గల వాళ్ళు రావడం మానేశారు. ఒకప్పుడు కర్నూలు ఇక్కడే ఎందుకు క్యాపిటల్ పెట్టామంటే అంత విలువ గల రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, బలమైన వ్యక్తులు ఉండేవాళ్ళు కర్నూలులో.